ఈ వారం మేషరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం మేషరాశి వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ప్రథమార్థం కన్నా ద్వితీయ అర్థం మెరుగ్గా ఉంటుంది. అలాగే ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పాత స్నేహితులను ఈ వారం మీరు కలుసుకుంటారు. అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి సంబంధించి ప్రణాళిక చేసుకుంటారు. ఈ వారం మీరు ఎక్కువగా కూడా దూర ప్రయాణాలను చేస్తారు. అలాగే మీరు చెల్లించవలసినటువంటి పాత బాకీలను చెల్లించడం కోసం ఈ వారం మీరు ఎక్కువగా కష్టపడవలసి రావచ్చు. అలాగే ఈ వారం మీరు ఒక ముఖ్యమైన సమస్య పరిష్కార దిశగా ప్రయత్నాలు చేస్తారు, కానీ అది ఈ వారంలో పరిష్కారం అవ్వకపోగా అది మరింత కష్టమయ్యే అవకాశం ఉన్నందువల్ల దానికి సంబంధించి ఎలాంటి ప్రయత్నాలను ఈ వారం మీరు చేయకపోవడం మంచిది. అలాగే ఈ వారం మీకు ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. ముఖ్యంగా మీరు మీకు తెలియకుండానే ఎక్కువ మొత్తంలో ముఖ్యంగా ప్రయాణాల కోసం ఇంకా అనవసరమైనటువంటి వాటి కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఈ వారం మీరు చేసేటువంటి పనులలో మీకు ఎక్కువగా కూడా నిరాశనే ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఈ స్థితి మీకు ఇప్పుడు కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మీకు గ్రహ అనుకూలత ఉంటుంది. అలాగే ఈ వారంలో మీరు ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించి మీకే మీరు నియంత్రణ చేసుకుంటూ ఎలాంటి ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది. అలాగే మీరు ఈ వారం చివరిలలో మాత్రం కొద్దిగా శుభవార్త వింటారు. అలాగే కొద్దిగా ఉపశమనాన్ని పొందుతారు. ఈ వారం మీరు పూర్తిగా కూడా మీ దగ్గరి బంధువులతో ఎంతో ఐక్యంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అన్ని విషయాలను కూడా మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు కూడా. మీ దూరపు బంధువులు, ముఖ్యంగా మీరు నమ్మినటువంటి వ్యక్తులే ఈ వారం మీకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంది. ఆ విషయం కూడా మీకు ఆకస్మికంగా తెలిసి మీరు ఎంతగానో బాధపడవలసి రావచ్చు. ఈ వారం మీరు శారీరకంగానూ మానసికంగానూ బలహీనంగా తయారయ్యే అవకాశాలు ఉన్నందువల్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మీ మనసును ప్రశాంతంగా ఉండటం కోసం మ్యూజిక్ని వినడం కానీ లేదా ఏవైనా ఆటలు ఆడడం కానీ మంచిది. అలాగే మీ భావాలను మీ కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి ప్రయత్నించండి. ఈ వారం మీరు మీ ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాలి. అలాగే ఎలాంటి పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలను ఈ వారం మీరు చేయకపోవడమే మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.